ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభములు నేను తెలియపరుస్తున్నాను. ప్రభు గడిచిన కాలమంతా తన దయగల రెక్కల చాటును భద్రపరిచి గడిచిన సంవత్సర కాలమంతా ప్రభు మనల్ని పోషించి సంరక్షించి కృప చూపి దయపాలించి ప్రభు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి ఎంతగానో నేను ప్రభును స్తుతిస్తున్నాను. మీతో కలిసి ఈ నూతన సంవత్సరం వేళ దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మరి నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా సంతోషం పిల్లలారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం. తలలు వంచండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ అనంతమైన కృప, మీ యొక్క నూతనమైన వాత్సల్యత, మీరు మా ఇళ్ళు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములను మాకు గుర్తు చేస్తుంది. ప్రభా, ఈ ప్రత్యేక సమయంలో మీ అద్భుతమైన సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాన్ని మేము ధ్యానించిన నిమిత్తమే పూనుకొని చిండగా పరిశుద్ధాత్ముడా, ఈ సందేశం ద్వారా నీ ప్రజలందరి జీవితాల్లో ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఆలకిస్తున్నారో వారందరి పక్షంగా ఒక నూతన క్రియ మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 21:5 ముందు చదువుకుందాం. అప్పుడు సింహాసనాశీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమున ఉన్నవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు, ఆమేన్. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు పరవాసిగా ఉన్నటువంటి యోహాను సప్తసంగ సందేశాన్ని ప్రభు చేత పొందుకొని దేవుని మాటలను ప్రపంచానికి అందిస్తున్న విధానాన్ని గురించి మనం ఈ గ్రంథం ప్రారంభంలో మనం చదువుతాం. యేసుప్రభుని గురించిన సాక్ష్యం నిమిత్తమై యోహాను పరవాసిగా ఖైదీ చేయబడ్డాడు. ఈ వాక్యాన్ని మీరు చదవగలిగితే ఇదే ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని మీరు చూడండి. ఇక్కడ వచనం 9 మీరు చూసినట్టయితే, మీ సహోదరుడను యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహాను నేను, దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అంటున్నాడు. ఇక్కడ పరవాసిగా మారిపోయాడు యోహాను. యోహాను యేసుప్రభు వారి యొక్క ప్రియమైన శిష్యుల్లో ఒకటని మనకు తెలుసు. ప్రభు యొక్క 12 శిష్యులు, 70 ఇతర శిష్యులు, ఆంతరింకులైనటువంటి ముఖ్య శిష్యులు 3, పేతురు, యోహాను, యాకోబులు. వీరిలో యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడని 2 విధములుగా రాయబడిన ద రెసిప్రోకల్ మీనింగ్, ఒక అద్భుతమైనటువంటి మనిషి, ప్రవక్త అయిన, దైవజనుడు అయినటువంటి, సువార్థికుడైనటువంటి, దేవుని దాసుడైన శిష్యుడైన యోహాను. దేవుడు యోహాను అంతగా ప్రేమించినాడు, యోహాను కూడా ప్రభువుని అంతగా ప్రేమించినాడు. అందుకే శిలువ మీద యేసు ప్రభు వారు, ఇదిగో అమ్మ నీ కుమారుడని, ఇదిగో యోహాన్తో చెప్తూ, ఇదిగో నీ తల్లి అని చెప్పగలిగినంత సాన్నిహిత్యాన్ని, ఆ దగ్గర సహవాసాన్ని ప్రభుతో కలిగిన వాడుగా, యేసు రొమ్మును ఆనుకునదగిన శిష్యుడిగా, ఒక అద్భుతమైనటువంటి ప్రేమను ప్రభు దగ్గర పొందినటువంటి అత్యంత దేవునికి ఇష్టమైన వాడుగా, పాత నిబంధనలో మనం దావీదు గురించి చదువుతాం, కొత్త నిబంధనలో ఇంతగా సమీపంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వము మనము శిష్యుడైన యోహాను బట్టి యోహానులో మనం చూడగలమని గ్రహిస్తాం. పిల్లరా, ఈ వచనాన్ని చదివేటప్పుడు యోహాను పరవాసి ఉన్నాడు పద్మాసు అనేటువంటి ఒక ద్వీపములో. చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో కొంత భూభాగం, అదే కదా ద్వీపం అంటే ఐలాండ్. ప్రపంచంలో ఐలాండ్స్కి ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంది, వాటికి చాలా గౌరవం ఉంది, అద్భుతమైన దేశాలుగా వాటి పేరు ఉంది. ప్రభు మహాకృపను బట్టి నేను ఒక 2 క్రితం సింగపూర్ అనే దేశానికి వెళ్ళాను. అక్కడ దేవుని పరిచర్యలో కొన్ని స్థలాలు చూడడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఒక చోట మేము ఒక మీటింగ్ ముగించుకొని వచ్చేటప్పుడు అక్కడ మనం పిలిచిన ఆ ప్రియ సోదరుడికైనా ఆ యొక్క సముద్రం సీషోర్ చూపించినాడు, సముద్రం పొడ్డు చూపించి సముద్రం వరకు వెళ్ళాం. మేము పక్కనే ఉంది సముద్రం, చాలా పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా జనసమర్థమైన పట్టణం. ఎటు చూసినా 25-30 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదు ఆ పట్టణం, అది దేశం కూడాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా ద్వీపం అని అర్థమైపోయింది. ఎటు చూసినా నీళ్లు ఉన్నాయి, మధ్యలో భూభాగం ఉన్నది. ఐలాండ్లో ఎన్నో విమానాలు వస్తున్నాయి, లెక్కింపలేనని నౌకలు, ఓడలు వస్తున్నాయి, క్రూజ్ వస్తూ ఉన్నాయి. చాలా జనసమర్థంగా ఆ ప్రదేశం కనబడింది. ఈ రోజుల్లో వాటికి చాలా విలువ ఉంది, కానీ ఒకప్పుడు ఈ ద్వీపాలలో మనుషులు ఆవాసం తక్కువ, మనుషులు అక్కడ ఉండే విధంగా వసతులు ఆ విధంగా ఉండేవి కాదు, అదొక శిక్షా విధిగానే ఉండేది. ఆ రోజుల్లో మన భారతదేశంలో భాగమైనటువంటి అండమాన్ అనే ప్రాంతంలో ఉన్న జైలు గురించి చెప్తారు. అక్కడ ఈ బాగా నేరస్తులను తీసుకెళ్లి ఆ జైల్లో పెట్టేవారట. ఆ జైలు భూమి మీద జైలు కాదు, సముద్రాల అవతల ఏదో ఒక భూభాగం, అందులో ఉన్న ద్వీపంలో మనుషులను పెట్టేవాళ్ళని చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు యోహాను యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకండి, ఈ యోహాను తీసుకెళ్లి చెరసాల్లో పెట్టినారు. చెరసాల్లో యోహాను బందీ చేయబడ్డాడు, ఖైదీ చేయబడ్డాడు. ఇప్పుడు ఆయనకి ఎవరు ఉన్నారు? ఎవరూ లేరు. పిల్లల గడిచిన సంవత్సరాల్లో ఏ పరిస్థితులు నిన్ను ఖైదీ చేసినావో మేము ఎరుగము, కానీ
ప్రభు అంటున్నాడు, ఒకవేళ వ్యాధి చేత నువ్వు ఖైదీగా ఉన్నావేమో, అప్పుల భారంతో ఖైదీగా మారిపోయావేమో, లేక మనుషుల ప్రేమ లేక మోసగించిన ప్రజల మధ్య, మోసకారులైన మనుషుల మధ్య నీ జీవితం కన్నీళ్లతో శ్రమలతో జరిగిపోయిందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడిగా దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు గొప్ప నిరీక్షణ ఉందండి. మీరు ఒక నిరీక్షణ గల ప్రజలుగా మీరు ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రభు సొత్తుని మనం ఎంత ధైర్యంగా ఉండాలి. ఆ చులకని శ్రమలను చూసి అపోస్తలు భయపడలేదు, బెదరలేదు. అవి చులకని శ్రమలు, వాటికి పేరు పెట్టుకున్నారు. పౌలు యొక్క శ్రమల యొక్క పట్టి మనం చదివితే మనకు ఆ రోజు ఆ పూట భోజనం కూడా చేయబుద్ది కాదు. అంత కఠినమైన శ్రమలు, అరణ్యంలో శోధన, ఆపదలు, కపట సహోదరు వలన ఆపదలు, తనను ప్రేమించిన వారిలాగా నటించిన వారు, తనతో ఉన్న బ్రదర్స్, తనతో ఉన్న సహోదరులు ఆయన మోసపరచడం, ఆయనను దొంగలోచి కొట్టడం, వస్తువులు లాక్కోవడము, కుటుంబంలో శోధన, సమాజంలో శోధన, సంఘంలో శోధన, ప్రయాణాల్లో శోధన, ఓడలు ప్రయాణం చేస్తుంటే ఓడ బగిలిపోయి ముమ్మారు శ్రమ పడిన పరిస్థితులు చెప్తూ పోతే ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవి అంటాడు. క్రీస్తుని కూర్చిన భారాన్ని మోసే సేవకులుగా పురాతన కాలంలో ప్రజలు ఏ కన్నీళ్లతో ఎదుర్కొన్నారో, ఆయా సమయాల్లో మేము కూడా దేవుని పరిచర్యలో గత 25-26 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో సాగుతుండగా అనేక పరిస్థితుల్లో మేము కూడా ఎదుర్కొన్నాం. ఎన్నో సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ ఒక గొప్ప నిరీక్షణ మమ్మల్ని రోజు చైతన్యవంతులు చేస్తోంది, స్ఫూర్తితో నింపుతోంది, క్రీస్తు బలముతో నింపుతోంది. సాక్షులంగా పనిచేయడానికి దేవుడు గడిచిన 25 సంవత్సరాల కాలంలో ఆయన పక్షం నిలబడడానికి దేవుడు ఎన్నికలేని మనుషుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మిమ్మల్ని విడివని దేవుడు, ఎడబాయిని దేవుడు. మీ సేవలు ఒకళ్ళు నిరాశలో ఉంటే, మీ పరిచయం ఒకళ్ళు కుంటుపడినట్టుగా ఉంటే, మనుషులు ప్రజలు మిమ్మల్ని మోసగించి ఉంటే చింతపడొద్దండి, అధైర్యపడొద్దండి. మీకు సంవత్సరం దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానం, సమస్తమును నూతనమైనవిగా చేయించిన దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ఎడారిలో నీ ఉన్నా, లేక నీవు ద్వీపంలో ఉన్నా, లేక నీవు ఒక అరణ్యంలో ఉన్నా, అరణ్యవాసిగా అరణ్యంలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఎన్నిక చేసుకోలేదా? శ్రమలో బాధలో ఉండి బదరీ వృక్షం కింద కూర్చుండి బతకడం కంటే మరణమే మేలు అనుకున్న గొప్ప ప్రవక్త అయినా, మరణాన్ని చూడకుండా పరలోకానికి కొనుకోబడిన ఏలి అంతటి వానికి శ్రమలు కన్నీళ్లు రాలేదా? ఇంకా నువ్వు కృంగిపోవాల్సిన నిమిత్తం ఏమి సోదరుడా సోదరి? నువ్వు కృంగిపోకూడదు, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి. దావీదుకున్న ధైర్యం ఏమిటంటే ఆ దేవుని బట్టి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది మనకు ఉండవలసిన ధైర్యం, ప్రభువుని బట్టి మనకు ఉండవలసిన ధైర్యం, మనుషులను బట్టి ఉండే ధైర్యం కాదు. డబ్బు ఉండడం బట్టి మనుషుల బలగము, ఇంటి నిండా బంధువులు, చేతిలో బాగా డబ్బులు, మంచి పొలాలు, ఆస్తులు ఉండడం వల్ల కలిగే బలం కాదు, అది తాత్కాలికమైనదే. క్రీస్తుని బట్టి కలిగే బలం చాలా గొప్పది. ఈ బలాన్ని మనం వేడుక చేయడానికి దేవుడి కొత్త సంవత్సరాన్ని మనకి ఇచ్చినాడు. ఈ నూతన సంవత్సరం 2024 దేవుని యొక్క శ్రేష్టతను, మహిమను, ఆయన కీర్తిని, గుణాతిశయములు మనం ప్రచురపరచడానికి ప్రభు నిన్ను ఎన్నిక చేసుకునే విషయాన్ని నువ్వు మర్చిపోదండి. అందుకే ప్రభు అంటున్నాడు, సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. ఆయన సమస్తమును క్రొత్తవాటిగా చేసే దేవుడు. ఒకవేళ పరిస్థితుల్లో అన్ని పాతకైపోయినా, అంటే అన్ని విషయాల్లో ఓటమి, బలహీనత, నిరాశ, నైరాశ్యమైన పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రభు ఈ పూట చెప్పే మాట, ఇదిగో బిడ్డ, నేను సమస్తమును నూతనమైనవిగా చేయించినాను. ఆయన నూతనమైనవిగా చేయగలడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుని మాటల పైన నువ్వు శ్రద్ధ నిలపగలిగినట్టయితే ప్రభు నిశ్చయంగా ఆయన నీకున్న ప్రతి ఓటమిని విజయవంతమైన స్థితిలోనికి ప్రభు తీసుకొని రాగలడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. పిల్లలారా, దేవుని వాక్యం మనం చూసినట్టయితే ఆయన చెడిపోయిన పరిస్థితులను, పడిపోయిన పరిస్థితులను, ఎందుకు పనికిరాని జీవితాలను ఏ విధంగా మార్చగలిగారు ప్రభు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా ప్రభు ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుతకరమైనటువంటి జీవితం ఏ విధంగా ప్రభు మార్చగలిగారో మనం చూస్తున్నాం. ఎరికో పట్టణస్థుడైనటువంటి ఆ యొక్క జకయ్యను ప్రభు మార్చలేదా? జకయ్య అనే పేరు కోసం పవిత్రుడు. ఆయన పవిత్రంగా ఉన్నాడంటే అందరూ అంటా ఉన్నారు, ఈయన చాలా చాలా సుంకపు గుత్తదారుడు, అందులోనూ చాలా పాపి అయిన మనుషుడని అందరూ ఆయన గురించి చాలా చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అందరికీ మీకు తెలిసిన లేఖన భాగం కూడా కావచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి. మొదటి వచనంలో, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును, ధనవంతుడినైన జకయ్య అను పేరుగల ఒకడు అని రాయబడింది. ఇక్కడ జకయ్య పట్టణంలో చాలా మందిలో ఒకడు. విన్నాడు చాలా కాలంగా, యేసుప్రభు గురించి విన్నాడు, యేసుప్రభు యొక్క ప్రేమను గురించి వింటున్నాడు, ఆయన పాపులను ప్రేమించే దేవుడు అని వింటున్నాడు. కానీ ఎందుకో దగ్గరకు వచ్చి కలవలేకపోయాడు. సమస్తమును నూతనమైనవిగా చేయగల దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మిన నమ్మిక ఏంటంటే జకయ్య పవిత్రుడు అనబడిన అర్థము, జకయ్య అనే పేరు కింద ఇప్పుడే చెప్పాను. సో ఈ పవిత్రత అనేటువంటి పదము మాట వరకు పరిమితంగా ఉంది. ప్రజలారా, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పేరును బట్టి మాత్రమే కాదండి, క్రియాపూర్వకంగా వ్యక్తిగత జీవిత పరిస్థితులలో ప్రభు చెంత నీవు నడవగలిగిన ఒక గొప్ప అనుభవంలోనికి నువ్వు రావాలనేదే ప్రభు యొక్క హృదయ అభిలాష అండి.
అందుకే ఆ యొక్క అత్యుత్తమైనటువంటి ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుతో ప్రభు మనల్ని పిలుస్తూ ఈ మాట చెప్తున్నాడు. జకయ్య యేసు ప్రభు నువ్వు చూడాలనుకున్నాడు, ఆయన ఎవరో ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు. 2వ వచనంలో 19:3 లూకాసు వార్తలు, యేసు ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడినందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. జనులు బాగా గుంపులు గుంపులుగా ఉన్నారు కనుక వాళ్ళు దాటి వెళ్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలవడానికి ఆయన శతవిధాల ప్రయత్నించి విఫల ప్రయత్నమే చేసినాడు, వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు ఏం చేయగలడు? ఎస్ఐని ఎక్కడ దూరం నుంచైనా చూడాలి అనుకున్నాడు. చాలామంది ఈ రోజుల్లో ప్రభును దూరం నుంచే చూడాలనుకుంటున్నారు, దగ్గరగా రారు. మందిరానికి వచ్చినా ఎక్కడో కూర్చుంటారు. వాళ్ళ ముందు స్థలం ఉంటుంది, మధ్యలో కూర్చోడానికి ఖాళీ స్థలం ఉంటుంది, కుర్చీ కానీ లేక కూర్చోడానికి అక్కడ వసతులు చక్కగా కార్పెట్ ఉంటుంది. ఉంటుంది అంటే మనం కూడా ఏర్పాటు చేయాలండి. మందిరంలో సంఘ సభ్యులుగా మన బాధ్యత, మా సంఘాలు ఆ విధంగా చేస్తారు, అన్ని సంఘాలు కూడా చేస్తారు. దేవుని బిడ్డలు మనం ఓన్లీ మందిరానికి వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోయేవారు ఉండొద్దు. మందిర సమయానికన్నా 1 గంట 2 గంటలు ముందుగా వెళ్ళి అక్కడ ఆలయంలో కొన్ని పరిచర్యలు మీరు పాలు పొందండి. యవనస్తులైతే యవనస్తులు చేసే పరిచర్యలు, స్త్రీలైతే స్త్రీలు చేసే పరిచర్యలు. దేవుడు మీకు టెక్నికల్గా నాలెడ్జ్ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలను దృశ్యరూపకంగా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఇంకేదో ఛానల్స్లోను మీ సంఘ ఐడియా ద్వారా ప్రసారం చేయడానికి, అనేక మందికి జనసామాన్యానికి వాక్యం అందించడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. అన్ని ఒక్కరు చేయలేరు కదా. మందిరంలో ఆరాధనలు ఎన్నెన్నో పరిచర్యలు ఉంటాయి. మందిరాన్ని తురవడం ఉడవడం మొదలు పెట్టుకుంటే మందిరంలో కార్పెట్స్ వేయడం కానీ, చాపలు వేయడం కానీ, లేక కుర్చీలు సక్రమంగా తుడిచిపెట్టే పని కానీ, ఇవేవి కూడా తక్కువ పనులు కాదు. వాక్యం అందించిన దైవజనుల మాకెంత ప్రతిఫలమో, ఈ గొప్ప పరిచర్లో పనిచేసే ఆ వ్యక్తులకు కూడా, ఆ ప్రియబిడ్డలకు కూడా అంతే ప్రతిఫలం అండి. యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత ప్రతిఫలమో, ఆ యొక్క యుద్ధ సామగ్రి దగ్గర అక్కడ కావలేని వారికి కూడా అంతే ప్రతిఫలం అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ప్రభు ఎక్కడ కూడా అన్యాయస్తుడు కాడండి. దేవుడు ఎక్కడ కూడా అన్యాయమైన విధంగా ప్రభు తీర్పు తీర్చాడు. దేవుడు చిన్నవారిని చిన్నవాటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే మనం వినేటప్పుడు దేవుని సంగతులలో నడిచేటప్పుడు ఎక్కడ కూడా మనం తొట్టుపడకుండా బహు జాగ్రత్తగా దేవుని మందిర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు ఆయన. ఇది చాలామంది యేసు ప్రభుని ఇంకా ఎవరు అన్నట్టుగానే ఉంది, నమ్ముకున్నారు కానీ, చాలామంది విశ్వాసములు ఉన్నారు కానీ సంఘములో సరైన క్రమము కలిగిన యేసు ప్రభు శిష్యులుగా అనేకులు మరణం లేదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మందిరానికి వచ్చి రక్షణ అనుభవం పొంది మందిరంలో సభ్యత్వం కానుకో దశమ భాగం వేసేసి నేను ఇంకెళ్ళిపోతున్నా నాకు ఇంకా దేవునితో పనిలేదు అనేది కాదండి. అవి చేయాలి. సంఘంలో మీ యొక్క సభ్యత్వ కానుకలు కావచ్చు, మీ ప్రథమ ఫలాలు కావచ్చు, మీ స్థానిక సంఘంలోనే చెల్లించండి. దేవుని ప్రేమను బట్టి మీ సంఘం యొక్క అభివృద్ధిలో మీరు భాగస్థులు అవ్వండి. మీ సంఘం విస్తరించాలి, ఉపసంఘాలుగా, గ్రామ సంఘాలుగా, పట్టణములు, నకముఖాలు దేవుని సంఘం విస్తరించాలి. ఇది దేవుని చిత్తము. అందుకే ఈ కృత సంవత్సరం వేళ దేవుని దర్శనముతో మీ కుటుంబాలు నడవాలి. దేవుడు మీ దైవజనులకు ఒక దర్శనం ఇస్తారు, ఆ దర్శనంను అనుసరించి మీరు నడవాలి. అంటే ఆత్మ సంబంధంగా దేవుని సంగతుల్లో మీరు చాలా మంచి ప్రభు సన్నిధితో ఒక అవినాభావ సంబంధాన్ని, ఒక ఆత్మ సంబంధమైన ప్రతిష్టతను కలిగి నడవాలనేదే కొత్త నిబంధన సంఘముగా చేయవలసిన దేవుని యొక్క క్రమం. అందుకే ప్రభు జకయ్యను చూసి, జకయ్య ఎవరో ఏసయ్యను చూడాలనుకుని వచ్చినాడు, మనుషులు చాలా ఉన్నారు చూడలేడు, వెళ్ళాడు, ఒక పెద్ద మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు అంటే చాలా పెద్దగేం ఉండదు అది. నేను చూశాను ఎరుకో వెళ్ళినప్పుడు, ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు చూశాను, మరీ పెద్ద ఎత్తుగేం లేదు, ఎక్కగలిగేంత ఎత్తులోనే ఉంది అది. ఆ మేడి చెట్టు ఎక్కాడు, ఏసయ్యను చూడాలనుకున్నాడు. ఆశ్చర్యం, యేసు ప్రభు ఈయన చూడాలనుకున్నాడు. మనం గొప్పవారిని చూడాలనుకోవడం గొప్పేం కాదు, కానీ ఆ గొప్పవాళ్ళే మనం చూడాలనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది మనకు ఊహకందని విషయంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మనం అనుకోలేదు, కానీ ఆ గొప్ప వ్యక్తి అనుకున్నాడు మనల్ని చూడాలని. ప్రజలారా, స్నేహితులారా, ఈ నూతన సంవత్సరం వేళ కృపగల దేవుడు ఆయన నిన్ను చూడగోరుతున్నాడు, నీ ప్రార్థనను వినగోరుతున్నాడు, నీ యొక్క హృదయపూర్వకమైన ఆరాధనను దేవుడు పొందాలని ఆశిస్తున్నాడు. విశ్వాస జీవితం క్రితం సంవత్సరంలాగా ఒకవేళ నిద్రామయంగా లేకపోతే నిరాశగా సోమరితనంగా, ఒకవేళ ఎవరితో ఎలాంటి సంబంధ సహవాసాలు లేని, ఒక ప్రేమ లేని, ఒక లోకంలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగా ఉంటే, దేవుడు ఈ పూట ప్రభు యేసుక్రీస్తు వారి ఉపదేశము సమస్తమును నూతనమైనవిగా చేయించిన దేవుడు, నూతనమైనవిగా చేయగల దేవుడు ఆయన బోధిస్తున్న మాట, తెలియజేస్తున్న ఉపదేశం. ప్రభుత్వ నీ నడక నూతనమైనదిగా ఉండాలి. ఒక నూతన పాట, నూతన మాట, నూతన ఆరాధన, నూతనమైన త్యాగము, సమర్పణ, నూతనమైన సాక్ష్యము, నూతనమైన ప్రతిష్ఠత, ఇన్ని నూతనమైనవో. ఏసయ్యలోకి వస్తే అన్ని నూతనమైనండి. హల్లెలూయా. జకయ్య జీవితమే మారిపోయింది కదా. ప్రభు వచ్చి అన్నాడు, త్వరగా దిగు అన్నాడు, మెల్లిగా దిగు అనలేదు, త్వరగా దిగు అన్నాడు. త్వరగా వినాలి, త్వరగా తీసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు కదండి, మొదట వచ్చిన వారికి మొదట దొరుకుతుందని. ప్రభు దగ్గరికి మొదట మనం రావాలి. ఆలయం తెరవగానే మనం ఇప్పుడు ఆలస్యంగా రావడం కాదు, మనమే ఆలయం తెరిచే పనులే ఉండాలి, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్యలు ఉండాలి.
మా మందిరాల్లో కూడా చాలామంది చదువుకున్న పిల్లలు, గ్రామాలు అయినప్పటికీ కూడా మాకు నిజామాబాద్ సిటీలో దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చారు. ప్రభు మహాకృపను బట్టి పైంతస్తు కూడా పూర్తయింది, ఇంకా కొన్ని పనులు జరుగుతూనే అద్భుతంగా. వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభుత్వమైతే అతి త్వరలో ఆ ప్రతిష్ట పండుగ ప్రస్తుతం మేము కింది ఒకటో హాల్లో ఆరాధన జరిగిస్తున్నాము. పైంతస్తులు అద్భుతమైన మందిరాన్ని ప్రభు నగరంలో ఇచ్చారు. ఈ యొక్క పరిచయను మీరు ప్రేమించండి. ఈ పరిచయం గురించి మీకు పరిచయం చేయడం మేము చాలా ఇష్టపడుతున్నాం. అయితే మా సంఘంలో మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా కొద్దిమందే ఉన్నారు. మాయితో 5-6 కుటుంబాలు కూడా లేవు, మాకున్న 300-400 కుటుంబాల్లో. అయితే వాళ్ళు పరిచర్లు అందరిలాగానే పనిచేస్తారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా అన్ని పనులు చేస్తారు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులైనా అన్ని పరిచర్లు సహకారం అందిస్తారు. ఇది ప్రతి కుటుంబం కూడా చేయవలసిన పని అండి. దేవుని దగ్గర మన ఇంకా స్థాయి భేదాలు ఏమిటి? మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనం మన్నే కదండి. మన్నైన మనల్ని ప్రభు ప్రేమించి ఈ గొప్ప రక్షణనిచ్చి సమస్తమైన దయా కిరీటాన్ని కూడా ధరింపజేసి మన జాడలు సారముతో నింపబడినట్లు, మన యొక్క వేరులు దేవుని మహిమతో తాకబడినట్లు కృప చూపిన దేవునికి మనసారా స్తుతించడం తప్ప ఇంకేమని మేము ఇవ్వగలమండి? అందుకే దేవుని సన్నిధిని ప్రథమంగా మీరు రండి. జకయ్యతో ప్రభు అంటున్నాడు, జకయ్య నువ్వు త్వరగా దిగు. నేడు ఇక్కడ ఈ మాట మీరు గమనించినట్టయితే, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అంటాడు. నేను నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను అంటున్నాడు. ప్రభు స్వయంగా చెప్తున్నారు, నేను నీ ఇంటికి రావాలి అని అనుకుంటున్నాను అన్నారు. ప్రభు రావాలనుకోవడం ఎంత భాగ్యమండి. ప్రభు మన దగ్గర రాలేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత ఉపవాసం ఉన్నా, ప్రభు లేని జీవితం అనేది, ప్రభు మనతో లేని సహవాస జీవితం అనేది అది సంపూర్ణమైనది కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు యేసుప్రభు వారు జకయ్య ఇంట్లోకి రాబోతున్నారు. జకయ్య చాలా ఆనందంగా త్వరగా దిగి యేసుప్రభును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఈ కొత్త సంవత్సరం మరొకసారి యేసుప్రభు వారిని నిండు హృదయంతో మీరు చేర్చుకోండి. మీ ఇంట్లో యేసుప్రభువే ఉండాలి, మీ ఆలోచన తలంపుల్లో యేసుప్రభువే ఉండాలి, మీ ఊహల్లో యేసుప్రభు యొక్క సంగతులే ఉండాలి, మీ యొక్క పరిచర్యలో ప్రభు సన్నిధే కనబడాలి, మీ వృత్తి వ్యాపారాల్లో, మీ వ్యవసాయము, మీ చేతి వృత్తులలో, మీ సొంత పనులలో ప్రభు ధ్వని, ప్రభు స్వరము, ప్రభు దృశ్యములు మీ హృదయాల్లో అవి చక్కగా కనబడుతూ ఉండాలి. ఇదేనండి కొత్త సంవత్సరం యొక్క మాధుర్యం. అందుకే ప్రభు ఈ కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏవైతే నేర్చుకోబోతున్నామో చేయబోతున్నామో వాటి కొరకు సంఘం కూడా ఎదురు చూస్తూ ఉంది. మంచి దర్శనాన్ని దైవజనంలో కలిపి పంచుకుంటే మీ స్థానిక సంఘంలో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరైతే వాటి రాసి పెట్టుకోండి. ఏ సంఘతుల కొరకు మీరు ప్రార్థన చేయాలో, మీరు సహకరించాలో, మీ సంఘం కొరకు, మీ ప్రాంతం కొరకు, మీ జిల్లా కొరకు, అందులో మీ రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మనందరం కూడా ప్రయాసపడి ప్రార్థన చేయాలండి. ఇలాంటి భారం మనలో ఉంటే ఎంత బాగుండు. బబులోన్లో 4 యవనస్తులు, అందులో 3 యవనస్తులు, ఒక వారి పెద్ద ఆయన దానియేలు ఉన్నాడు. వీళ్ళంతా కూడా చిన్నవాళ్ళు. అప్పుడు మొదటంతా కూడా అంత చిన్నవాళ్ళ గుంపే ఇది. అది కానీ ఎలాంటి గుంపు అంటే ప్రార్థన గుంపు, ఎలాంటి గుంపు అంటే పార్టీ గుంపు కాదు ఇది. లోకంలో యవనస్తులకు ఈ రోజుల్లో పార్టీలు ఎక్కువైపోయినాయి. మందిరాలను పక్కన పెట్టి పార్టీలు తిరిగే వాళ్ళు చాలామంది అయిపోయారు ఈరోజు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా డబ్బు విరివిగా దొరుకుతూ ఉంది ప్రజలకి. ప్రజలారా, స్నేహితులారా, దానియేలు గుంపును చూడండి, ఒక ప్రార్థన గుంపు. వారు కూర్చున్నా మాట్లాడుతున్నా ప్రభుని గురించే మాట్లాడుతున్నారు, ప్రభుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బబులోను రాజు, ప్రపంచ రాజు యొక్క మనసును వారు గెలుచుకున్నారు. ఏం జరిగింది? వారు ప్రార్థిస్తుంటే ఆ దేశమంతటి మీదకి దేవుని క్షేమం దిగిరాలేదా? దేశమంతా భయంకరమైన శాసనాలు వస్తుంటే వాక్యానికి విరుద్ధం, వాక్యం నడవకూడదు, ప్రార్థన జరగకూడదు, ఎవరు ప్రార్థన చేయొద్దు అనే శాసనం వస్తే కూడా దేవుడు వారి మాటలన్నీ కూడా ప్రార్థనలు ఆలకించి దేవుడు వారిని కాపాడి నెగ్గించలేదా? క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని దాసుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నెవర్ మైండ్, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. క్రీస్తు మనకు రారాజు, ఆయన మనకు మహిమాస్వరూపైన దేవుడు, ఆయన మనం నడిపించటకు నమ్మదగిన దేవుడు, ఆయన నడిపించటకు చాలిన దేవుడు. గత కాలమంతా కాపాడి పోషించిన గొప్ప దేవుడు ఆయన ఈ కాలము కూడా, ఈ దినము కూడా, ఈ సంవత్సరం కూడా, ముందర సంవత్సరాలన్నీ కూడా పోషించడానికి నమ్మదగిన దేవుడు. అందుకే ఈ నమ్మదగిన దేవుని మాట, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించు అని ప్రభు చెప్పారు చెప్పి ప్రకటన 21:5 మనం చదివాము, మళ్ళీ చదువుదాము మధ్య భాగంలో. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు అంటున్నాడు, యోహాను ఈ మాటలు నిజము నమ్మకము కనుక ఈ మాటలు నువ్వు రాయి అంటున్నాడు. ఏ మాటలు నమ్మకమైనవో వాటిని ప్రభు రాయిస్తున్నాడండి, వాటిని రాయమంటున్నాడు. రాయడం అనగా కేవలం వినడమే కాదు, రాసుకోవడం. అందుకే ఈ కొత్త సంవత్సరం ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. వాక్యాలు విన్నప్పుడు దేవుని సేవకులు మాలాంటి దేవుని దాసులు దేవుని పక్షంగా ప్రభుపక్షంగా ఇప్పుడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు కొన్ని మాటలు రాసుకోండి. రాయగలిగితే మీ మనసులో రాసుకోండి. ముందు అవకాశం ఉంటే ఒక నోట్బుక్ పుస్తకం పెట్టుకొని డైరీ పెట్టుకొని రాయండి. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు పెన్ను, ఒక కలము, పెన్ను, ఒక పుస్తకం దగ్గర పెట్టుకొని రాసుకోండి కొన్ని విషయాలు. ఆరాధన తర్వాత కానీ,
అక్కడే మందిరంలో మీకు సమయం దొరికినప్పుడు కానీ, లేక ఇంటికి వచ్చాక తీరికగా ఆ విషయాలన్నీ కొంచెం నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకొని కొన్ని అంశాలు 1, 2, 3, 4 అది రాసుకోండి. ఒక నెల తర్వాత మళ్ళీ వాటిని కొంచెం పునశ్చరణ చేయండి, రీక్యాప్సులేషన్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ వాటిని జ్ఞాపకం పెట్టుకోండి. సంవత్సరం ఆఖరి నాటికి ఎన్నెన్నో సందేశాలు విని బలపడిన వాటిని బట్టి దేవుని స్తుతించండి, వాటిని కార్యరూపంలో మీరు ఉంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి అంటున్నాడు. సో నమ్మకమైన మాటలు, నిజమైన మాటలను మనము నమ్మాలండి. దేవుని మాటలు నమ్మకుండా మనం వృధాపరచుకోవద్దు. దేవుని మాటలు నమ్మకుండా అపనమ్మిక లేకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ అపనమ్మకం ఉందో అక్కడ దేవుడు లేడు, ఎక్కడ నమ్మకం ఉందో, ఎక్కడ నిజం ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. అందుకే మీ కుటుంబం నమ్మకంగా ఉండాలి, దేవుని సంఘంతో నమ్మకంగా ఉండాలి, కుటుంబంతో మీరు నమ్మకంగా ఉండాలి, సంఘంలోని సహవాసంతో మీరు నమ్మకస్తులుగా ఉండాలి. ఎప్పుడు కొత్త కొత్త సంఘాలు మార్చే వాళ్ళు ఉండొద్దు. ఎన్నో సంఘాలు ఎదుగుతూ ఉంటాయి, ఫలిస్తూ ఉంటాయి, దేవుడు స్థాపిస్తూ ఉంటాడు, అది వేరు సంగతి. కానీ ఎవరికి వారు సొంతంగా ఎవరు తోచినట్టుగా వారు దేవుని సన్నిధి నుండి చెదిరిపోయే పనులు మాత్రం చేయకూడదనేదే దేవుని శాసనము, ఆజ్ఞ. మీరు మీ యొక్క సంఘములో ఒక స్తంభముగా మీరు వరదిల్లాలి. మరి మీరు ఎక్కడ రక్షణ పొందారో, మీ యొక్క సంఘం దేవుడు మీరు ఎక్కడైతే అంటుకట్టినాడో, మీకు దేవుడి సహవాసం మీరు పెంపొందింపజేస్తున్నాడో, మీరు ఆ సహవాసంతో నడవండి. మీరు ఎక్కడికో దూర దూర ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. రౌమితో మాట్లాడుతున్నారు ఈ సమయాన. మీరు ఎక్కడికో ప్రయాణించి ఎక్కడో పెద్ద దూరం మెట్రోపాలిటన్ సిటీస్ ప్రతి వారం వెళ్ళారు కదా, ఏదో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని కృపను బట్టి మీ యొక్క విశ్వాసమును మీరు బలముగా సాగునట్లుగా ప్రభు సన్నిధిలో ఆయన గొడుగు కిందికి మీరు రండి, మేఘం క్రిందికి రండి. మేఘం కిందికి వచ్చిన ఇస్రాయేళ్లకు దేవుడు పగలు మేఘస్తంభం అయినాడు, రాత్రులు అగ్నిస్తంభం అయినాడు. పగలంతా చల్లగా సెంట్రల్ ఏసీలో ఉన్నారు, మేఘస్తంభంలో ప్రభు ఉన్నాడు. సాయంకాలానికి ఆ మేఘస్తంభం అగ్నిమయంగా మారుతూ ఉంది, అద్భుతమైనటువంటి వెలుగులతో, వెచ్చగా చల్లగా లేనటువంటి ఒక మంచి చక్కని ఆహ్లాదకరమైన గంభీరమైన మంచి వాతావరణాన్ని మేఘం కిందన ఇస్రాయేలులు పొందుకున్నారు, అనుభవించారు. ఇది ఆత్మ సంబంధమైన జీవితమని కొరంతి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దైవజనుడు పౌలు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ఇలా ముగించబోతూ ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నూతనమైన కార్యాలు ప్రభు ఆరంభించినారు. లెట్ అలౌ లార్డ్ టు డూ దట్. ప్రభు వాటిని చేయనట్టుగా ప్రభుని అనుమతించండి. ప్రభువా, నువ్వు నూతన కార్యం చేయి. నా ప్రార్థన నూతనపరచు, నా సాక్ష్యం నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనమైన సాక్ష్యముగా కుటుంబంగా చేయి. కనీసం దేవ ఈ కొత్త సంవత్సరం ఇద్దరు వ్యక్తులనైనా, దేవ కనీసం ఒక నలుగురికైనా నీ స్వార్థమానం ద్వారా రక్షణ పొందడానికి నేను వారికి ఒక భారం కలిగి ప్రభు నేను జీవిస్తాను. అలాగే దేవ నన్ను వాడుకో. అలాగే ప్రభు నన్ను సంఘంలో ఒక సాక్షిగా చేయి. చివరి మాట చెప్తాను ఈ సందేశంలో. దేవుని మాటలు వినిచుండగా నీ ఆరాధన జీవితమే కాదు, నీ త్యాగము కూడా నూతనమైనదిగా ఉండాలి. ఒకవేళ నీ ప్రథమ ఫలాన్ని, నీ దశమ భాగాన్ని, మీ స్థానిక సంఘములు చెల్లించవలసిన వాటిని చెల్లించుకుని నీ ఉంటే ఈ కొత్త సంవత్సరం ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయి. మీ సేవ విస్తరించడానికి, నూతనంగా మందిరాలు కట్టబడడానికి, దేవుని సేవ, దేవుని యొక్క కార్యక్రమాలు అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి తప్పక నీ సమర్పణ కూడా నూతనమైనదిగా ఉండాలి. అది వర్ధిల్ల కొలదిగా ఇలాంటి టీవీ కార్యక్రమాల ద్వారా జన బాహుళ్యానికి, అందులో మన తెలుగు ప్రజలకు కొన్ని లక్షల మందికి వాక్యం పంపడానికి దేవుడు మీలాంటి పరిశుద్ధులను వాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక భాగం తీసి ఇలాంటి గొప్ప పరిచర్యకు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మరి ఎవరు పరిశుద్ధులు మీలాంటి వారు సహకరిస్తేనే కదా మీరు మీకు ఈ వాక్యం అందించగలిగింది. లేకపోతే అంత సాధ్యమే పని కాదు కదా. ప్రతి వారం 1-2 ఛానల్స్లో వాక్యాన్ని అందించడం, దేవుని కృపను బట్టి ఎన్నో స్థలాలకు వాక్యాన్ని ప్రభు పంపుతున్నారు, తప్పక మీకు ప్రతిఫలం కలుగుతుందండి. దయచేసి ఈ మాటలు మీరు ఆలోచన చేయండి. ప్రభు కొరకు ఉపయోగపడండి. దేవుని రాజ్యాన్ని కట్టండి, ప్రభు మీ ఇంటిని కడతారు. దేవుని పనులను పోషించండి, ప్రేమించండి. దేవుని పనులు మీరు పోషించి ప్రేమించినప్పుడు ప్రభు మిమ్మల్ని కూడా ఆయన ప్రేమించి పోషించి ఆయన ఆశీర్వాదకరంగా దేవుడు కొత్త సంవత్సరంలో చేయగలడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దేవుని దాసునిగా సమస్తమును నూతనమైనవిగా చేయగల దేవుడు. ఈ ప్రత్యేక దినాన ఈ నూతన సంవత్సర ప్రారంభంలోనే దేవుని నూతన కృప, ఆయన నూతన సన్నిధి, నూతన మహిమ, నూతన సాన్నిధ్యము, ఆయన నూతనమైనటువంటి మహిమ కాంతులతో దేవుడు మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను దీవించాలని దైవజనుడిగా నూతన సంవత్సరపు శుభములు మీకు అందిస్తూ, నూతన సంవత్సరపు విశేష మీకు తెలియపరుస్తూ దేవుని దాసుని మీకు దీవెన పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. మీ అనంతమైన కృప వాత్సల్యత గడిచిన సంవత్సరమంతయు, గడిచిన సంవత్సరాలన్నీ, గడిచిన కాలమంతయునైనా కృపాక్షేములు మా వెంట మీరు అనుగ్రహించి కాపాడినందుకు, బలపరిచినందుకు, పోషించినందుకు, స్వస్థపరిచినందుకు, తృప్తిపరిచినందుకు మిమ్మల్ని స్తోతిస్తున్నా. దయగల ప్రభువ, ఈ ప్రత్యేక దినాన తండ్రి మీ వాక్యాన్ని మా ముందు 21:5 ప్రకటన గ్రంథం ఆధారంగా ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించినని వాగ్దానం చేసినారు. దయతో ప్రభువ, నీ ప్రజలందరి హృదయాలలో వారి జీవితాల్లో ఒక నూతన క్రియ మీరు చేయండి. ఒక నూతన మహిమతో మీరు దిగరండి. ఒక నూతన ఆనందంతో మీరు ప్రకాశించండి. వ్యాధిగల దేహాలను ముట్టండి. బలహీనులకు స్వస్థత,
క్షేమము, ఆరోగ్యం మీరు దయచేయండి. ఏదైనా వివాహదినం, జన్మదినం ప్రభువ, ఈ విధంగా నిబిడలు తమ యొక్క జీవితాల్లో మీ క్షేమమును వేడుక చేసుకుంటుండగా వారి జీవితాల్లో మీ గొప్ప సమాధానాన్ని దయచేయండి, దీవెన దయచేయండి. అలాగే తమ ప్రియులను, తమ ఆప్తులను కోల్పోయిన మా ప్రియులకు నాయన వారి హృదయాల్లో ఉన్న ప్రతి చింతను, దుఃఖమును మీరు తొలగించి నెమ్మది 2 కొరింథీయులు 1:3 ప్రకారంగా సమస్తమైన ఆదరణ మీరు దయచేయండి. అలాగే తండ్రి, టీవీ కార్యక్రమం ద్వారా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వివాహ దీవెన కొరకు, కోర్టు కేసు నుంచి విడుదల కొరకు దేవ, ఇంకా వారి జీవితాల్లో గర్వఫలం కొరకు దేవ, ఇంకా తండ్రి నిబిడలు నూతన ఇల్లు, నూతనమైన వ్యాపారాలు ప్రారంభించిన కొరకు ఈ కొత్త సంవత్సరం ప్రభు మరింత మహిమకరంగా నిబిడలు వర్ధుల్లాగున ప్రార్థిస్తున్నాం. కృపాక్షములతో నింపండి, బలపరచండి. గడిచిన కాలం అంతా కాపాడిన మీ కృపను, దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ టీవీ కార్యక్రమాన్ని తండ్రి ఖర్చు భరించి దేవుని వాక్యం అందించడానికి ప్రయాసపడిన కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి కార్యక్రమం ద్వారా నిబిడల వారి జీవితాల్లో ముందున్న దినములతో వారు వర్ధిల్లి మీ క్షేమాన్ని పొందుకున్నట్టుగా బలపరచమని ప్రార్థిస్తూ గాస్పుల్ టీవీ అలాగే యజమాని అన్ని సిబ్బందిని మీరు ఆశీర్వదించి వారికి మంచి ఆయుర ఆరోగ్యములు, క్షేమాన్ని ఇచ్చి ఇంకా మీ కొరకు అనేక గొప్ప కార్యాలు చేయటకు బలపరచండి. క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండునుగాక, ఆమెన్. మంచి ప్రజలు, చాలా సంతోషం ఈ కొత్త సంవత్సరం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మీతో దేవుని మాటలు పంచుకోవడానికి. ప్రభు మరి మాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా మరి నందిపేట పట్టణం మండల కేంద్రంగా మరి మా యొక్క ప్రధానమైన ఆలయం మెయిన్ చర్చ్ ఉంటుందండి. ఆ తర్వాత నిజామాబాద్ నగరంలో గంగస్థాన్ 1 తారకరామ్ నగర్లో దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన మందిరం ఉంది. ఆ తర్వాత మాకులూరు మండలం కొత్తపల్లి అనే గ్రామంలో దేవుని మహాకృపను బట్టి అద్భుతమైనటువంటి పరిచర్య, తెల్లవారుజామునే 6 గంటలకి సండే సన్రైజ్ వర్షిప్ ప్రజలు మందిరానికి వస్తూ ఉంటారు. 7 గంటల నుండి అక్కడ ఉదయం 9:30 వరకు ఆరాధన కొత్తపల్లి గ్రామంలో జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ మందిరాలు కాకుండా ఇంకా డొంకేశ్వర్, నిజాంపూర్, అలాగే మచ్చర్ల, సిహెచ్ కొండూరు, తొండాకూర్ ఈ గ్రామంలో జరుగుతూ ఉంది. ప్రస్తుతం డొంకేశ్వర్ మరియు ఇంకా కొన్ని స్థలాల్లో నిజాంపూర్ ఇక్కడ ప్రభు మాకు స్థలాలు ఇచ్చారు దేవుని మహాకృపను బట్టి. మందిర నిర్మాణ పనులు కూడా ఈ సంవత్సరం కొత్తగా మరి సొంత మందిరాలు మరి దేవుడు మాకు ఇచ్చిన స్థలాల్లో దేవుని మహిమార్థమై నిర్మాణం చేయబోతున్నాం. ప్రార్థన చేయండి, దేవుడు మీకు ప్రేరేపణిస్తే ఈ యొక్క మందిరాల కొరకు కూడా మీ యొక్క సహకారాన్ని, మీ యొక్క ఆర్థిక సహాయాన్ని పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్.